కురిసిన వర్షాలకు ఏలేరు రిజర్వాయర్కు భారీగా వరద నీరు చేరుకుంది. అధిక మోతాదులో వస్తున్న నీటిని 6 గేట్ల నుండి కిందకు వదలడం ద్వారా 8 మండలాల ప్రజలు పూర్తిగాను, 87 గ్రామాల ప్రజలు పాక్షికంగాను దెబ్బతిన్నారు. వేలాది ఎకరాలు పూర్తిగా నీట మునిగాయి. పలు కాలనీల్లో నీరు చేరి జనజీవనానికి విఘాతం కలిగించింది. పునరావాస కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించింది. 2 NDRF బృందాలు, 8 బోట్లు, 200 లైఫ్ జాకెట్లు సైన్యాన్ని రంగంలోకి దింపడం ద్వారా ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చీఫ్ ఇంజనీర్ పుల్లారావు, ఎస్ఈ శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడుతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటూ నష్ట నివారణకు కృషి చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పైనుండి వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టింది కాబట్టి మరో 24 గంటల్లో పరిస్థితులన్నీ అదుపులోకి వస్తాయని అధికారులు తెలిపారు. వరదల వల్ల ఏలేరు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటోంది. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో ఏలేరు వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ఉధృతికి 25,000 ఎకరాలు నీట మునిగాయి. 3 మండలాల్లో, 23 గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. 216వ జాతీయ రహదారిపై పిఠాపురం, గొల్లప్రోలు మధ్య 3 చోట్ల ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది. ఏలేరు ఇతర అనుబంధ పంట కాలువలకు 10 చోట్లకు పైగా గంట్లు పడ్డాయి. దీంతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని లంక ప్రాంతాల ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. అలాగే పెద్దాపురం నుండి కాండ్రకోటకు వెళ్లే రహదారిలో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో అటు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువ నుంచి ఏలేరు రిజర్వాయర్కి వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టిందని, మరో 24 గంటల్లో పూర్తిగా అదుపులోకి వస్తుందని ఎస్ఈ జే శ్రీనివాసరావు అంటున్నారు. ప్రజలు ఏమీ లేదు, ప్రజలు ఎవరూ కూడా కింద ప్రాంతంలో ప్రజలు ఎవరూ కూడా ఏమి ఆందోళన పడాల్సిన పని లేదు. ఆల్రెడీ ఫ్లడ్ రిసీడ్ అవుతుంది ఈ రోజు సాయంత్రానికి, రేపు ఎర్లీ మార్నింగ్కి ఇంకా బెటర్ రిలీఫ్ గానే ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే మాత్రం కలగదండి. మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి గంటలు పడుతుంది.